నమస్తే, వెల్కమ్ టు శ్రేయస్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిలో తిరుమల శ్రీవారి పాదాలకు ప్రత్యేక పూజలు. పంట నష్టపోయిన రైతులకు బీమా వెంటనే ఇవ్వాలి తెలుగు తమ్ముళ్ల డిమాండ్. శాఖాంబరిగా దర్శనమిస్తున్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. తిరుమల నుండి స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠానికి పాదయాత్రగా శ్రీవారి పాదాలు తీసుకువెళ్తున్న పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు స్వామి గురువారం రాత్రి విజయవాడ చేరారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ గర్భాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక కుంకుమ పూజలు చేసిన సందర్భంగా రమణరాజు మాట్లాడారు. భోగి హోమంలో వెలసిన గణపతి స్వరూపానికి చేపట్టిన కవచ యజ్ఞంలో భాగంగా తిరుమల వెళ్లి వచ్చే పాదయాత్రతో కాలినడికన కాకినాడ చేరుతూ 36వ రోజున మార్గమధ్యంలో అమ్మవారి ఆశీర్వాదం పొందారు. కాకినాడ పీఠంలో శ్రీవారి పాదాల ప్రతిష్ట, మహానాభిషేకము, నిత్యానదానము నవరాత్రుల్లో జరుగుతాయని పేర్కొన్నారు. గురువారం ద్వారకా తిరుమల మీదుగా రాజమహేంద్రవరం, కోనసీమ ప్రాంతాల నుండి కాకినాడకు పాదయాత్ర జరుగుతుందని వివరించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం నుండి గత మే నెల 31వ తారీఖున తిరుమల తిరుపతికి పాదయాత్రగా బయలుదేరి 41 రోజుల మండల పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇప్పటికి ఇది 37వ రోజు. 108 రోజుల గోవిందమాల దీక్షతోటి ఈ యొక్క తిరుమలకి కాలినడకన వెళ్ళడం, తిరుమల నుంచి కాలినడకన తిరిగి కాకినాడకు రావడం, దీనికి ప్రధానమైనటువంటి కారణం కాకినాడ నగరంలో 2008వ సంవత్సరంలో భోగి మంటలో నిలిపినటువంటి రావిమాన దొంగ నుండి విఘ్నేశ్వర స్వరూపం పాదాల చెంత మూషికంతో అగ్నికీలల్లో స్వయంభూగా ఆవిష్కృతమైంది. ఈ యొక్క విగ్రహానికి 16వ సంవత్సరంగా ఈ వార్షికోత్సవంలో స్వామివారికి కవచయజ్ఞం చేపట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కలియుగ ఆది స్వయంభూ అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొండకి నడిచి వెళ్ళి నడిచి రావడం ద్వారాగా ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలనేటువంటి సత్సంకల్పం. ఆ విధంగా టీటీడీ వారు శ్రీవారి పాదాలని బహుకరించారు. ఆ పాదాలను శ్రీకాళహస్తీశ్వర స్వామి వద్ద పూజలు చేశాము. తర్వాత పెన్నా నదిలో శ్రీచక్ర స్నానం జరిగింది. ఇప్పుడు ఇంద్రకీలాద్రిలో అమ్మవారి యొక్క కుంకుమ పూజలు జరిగాయి. ఈ యొక్క శ్రీవారి పాదాలని ద్వారకా తిరుమల నుంచి గోదావరి రేవు మీదుగా బిక్కబోలు వినాయక స్వామి వారి యొక్క అర్చన కార్యక్రమాలు చేసుకుని భోగి గణపతి పీఠానికి చేరి ఈ యొక్క పీఠంలో శ్రీవారి పాదాల యొక్క ప్రతిష్ట జరుగుతుంది. అట్లాగే ఏడాది గణపతి నవరాత్రుల్లో కవచయజ్ఞం పూర్తి చేసి ఈ నవరాత్రుల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం చేపడతా ఉంది. ఇదంతా కూడా లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన సహితంగా జరుగుతున్నటువంటి కార్యాచరణ. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమః, ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నమః, ఓం నమ శివాయ, ఓం ఐం గ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పుట్టుగురు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ సాగర్ ఆదేశాల మేరకు అమడుగూరు మండల పంట నష్టపోయిన రైతులకి ఇన్సూట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కన్వీనర్ గోపాలరెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వం రైతుల పార్టీ అని గొప్పలు చెప్పుకుంటుందని, ప్రభుత్వం అందిన భీమాలో ఎక్కువ మంది రైతులు వైఎస్ఆర్సీపీ నాయకులే ఉన్నారన్నారు. బోగస్ పేర్లతో వైకాపా నాయకులు తమ అకౌంట్లో డబ్బులు వేసుకుంటున్నారని విమర్శించారు. అసలైన రైతులు ఎవరో గుర్తించి వెంటనే వారికి న్యాయం చేయాలని డిప్యూటీ తహసీల్దార్ నందినికి మండల నాయకులు, కార్యకర్తలు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గోపాలరెడ్డి, హిందూపురం పార్లమెంట్ రైతు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, వడ్డెర్ల సంఘం మండల అధ్యక్షుడు కృష్ణప్ప, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, తిరుపాల్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, స్టూడియో మూర్తి దొడ్డ మూర్తి, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హిందూపుల్ పార్లమెంట్ రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు అమడుగూరు మండలంలో ఇన్సూరెన్స్ పై ఎంఆర్ఓ గారికి వినత పత్రం ఇవ్వడం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. మీరు ఆయా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరములు అయినది. కేవలం నామమాత్రంగా 4 సంవత్సరాల నుంచి రైతులు మోసం చేస్తూ ఈరోజు 8800 మంది రైతులు అమడుగూరు మండలంలో ఉంటే కేవలం 1700 మంది రైతులకి మీరు కంటిగా కేవలం 3 కోట్లతో మీరు కనిపించుకున్నారు. ఇది రైతులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి మండలంలో జిల్లా వ్యాప్తంగా మీరు మేము 7వ తేదీ నాడు జిల్లా వ్యాప్తంగా ఆర్టీ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ రైతుల తరఫున మేము ధర్నా చేస్తాం. మీరు కష్టమైన రైతులకు ఇచ్చేంత వరకు మేము ఈ కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతాం. ఇది కేవలం కంది పంట వేసిన రైతులు కాక
ఇతర బోగస్ రైతులకు చాలా మందికి ఇస్తున్నారు. కంది పంట వేసిన రైతులు నష్టపోతే బోగస్ రైతులు చాలా మంది ఉన్నారు. దీని సర్వే చేయించి ఎంఆర్ఓ గారు దీనిపైన చర్య తీసుకొని ఈ రైతులకు న్యాయం చేసేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రతి క్షణము ఈరోజు కేవలము తక్కువ సమయంలో మేము అందుబాటులోకి రైతులు రాలేకపోయారు. మేము తిరిగి మళ్ళీ మీరు న్యాయం చేసేంత వరకు మళ్ళీ భేటిచ్చి మేము ఒడ్డు నుంచి సాయంత్రం వరకు నిరవధికంగా ఈ ధర్నా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం రైతులకే కాదు పేద ప్రజలకు కేవలం 5 రూపాయల భోజనం అన్నా క్యాంటీన్ భోజనం పెడుతుంటే అది కూడా మీరు చేశారు. కనీసం కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. రైతులకు మోటార్లకు మీటర్లని పేరుతో మోసం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ పై మోసం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెించేంత వరకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. ఈ రైతులపై న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని మండల పార్టీ తరఫున రైతుల తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఆషాఢ మాసం శుక్రవారం కాకినాడ శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తున్నట్టు ఆలయ చైర్మన్ రాజునాల విజయసారథి, కార్యనిర్వహణాధికారి ఆర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఆలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్రవారం అమ్మవారిని శాకంబరీగా అలంకరించడం జరుగుతుందన్నారు. భక్తులు దాతల సహకారంతో 2.5 టన్నుల కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళుతో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే దవరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ గీతా విశ్వనాథ్ కూడా, చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్ బన్నీ తదితరుల సహకారంతో ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఫోటో తీసుకోవద్దు. శ్రీ బాలాత్రిపుర సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 7/7/2023 అనగా శుక్రవారం నాడు అమ్మవారి శాకంబరి అవతారం చేస్తాం. సుమారు 1300 కేజీలు కూరగాయలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపి అమ్మవారికి అవతారంగా చేస్తున్నాం. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్తే. అలాగే సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంపీ గారు వంకాగీత గారు, రాగిరెడ్డి అరుణకుమార్ గారు, నెక్స్ట్ చంద్రకళాదీప్తి గారు, సాగర్ గారు, గణపతి గారు మొత్తం అందరి ఆధ్వర్యంలోనూ ఈ యొక్క కార్యక్రమం జరగబడుతుంది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమం అంత వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ వచ్చిన కూరగాయలన్నింటినీ మన్నాడు ఒక ప్రసాదం కింద తయారు చేసి అన్న పెద్ద హాస్పిటల్ దగ్గర లేని వాళ్ళందరికీ పంచిపెడతాం. అలాగే గుడి దగ్గర కూడా ప్రసాదం కింద పంచిపెడతాం. కావున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని వైఎస్ నగర్లో హోసన్న వృద్ధాశ్రమంలో భారతీయ మహిళ మాట్లాడుతూ వృద్ధాశ్రమం నడుపుతున్న నిర్వాహకుడు శారీరకంగా హింసిస్తున్నాడని, తన వంటిపై బట్టలు లేకుండా తనను కొట్టాడని బాధితురాలు తన బాధను వెళ్లగక్కారు. తనకు నిర్వాహకుడి నుండి ప్రాణహాని ఉందని, తనను తక్షణమే కాపాడాలని మరియు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న వృద్ధాశ్రమంలో నేను ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నా సార్. 5 మంత్స్ అయింది సార్ నేను ఇక్కడికి వచ్చి.
నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు సార్ జానప్రభాకర్ నన్ను చాలా ఇబ్బంది టార్చర్ చేస్తున్నాడు వాళ్ళకి ఎలా చూస్తున్నావు వీళ్ళకి ఎలా చూస్తున్నావు అంటాడు సార్ వాటర్ భయతో మాట్లాడితే కూడా నన్ను అనుమానిస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు నాకు అమౌంట్ ఇచ్చేసి నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోండి అంటే నిన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదండి సార్ నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారని చెప్తుంటే కూడా నిన్ను పంపించను నిన్ను ఇదే విధంగానే టార్చర్ చేస్తాను ఈ నుండి ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు అన్నాడు నా ఫోన్ ఇవ్వడం లేదు వన్ వీక్ అయింది మా తమ్ముడు నాకు ఫోన్ ఇచ్చిపోయినాడు సార్ మా తమ్ముడు బర్త్డే ఉందని మా తమ్ముని కొడుకుది బర్త్డే ఉందనని రమ్మని చెప్పి వాళ్ళు వచ్చినారు మా అద్దె మా తమ్ముడు వచ్చినారు నన్ను పిలుచుకోవడానికి పంపించలేదు సార్ సార్ పంపించినందుకు వీడియో కాల్ మాట్లాడానని ఫోన్ ఇచ్చిపోయినాడు సార్ ఆ ఫోన్ కోసం నువ్వు ఎందుకు దాచిపెట్టుకున్నావు గాడిద ముఖం దానా ఎట్లా అంటే ఎట్లా బూతులు తిట్టినాడు సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టినాడు నన్ను చాలా అవమానకరంగా మాట్లాడినాడు సార్ నన్ను హింసించినాడు నన్ను ఏదో విధంగా నాకు సహాయం చేయండి సార్ నన్ను నాకు ఈ ఫోన్ ఇప్పియండి నాకు ఫోన్ లేదు మా అమ్మలతో మాట్లాడలేదు ఫోన్ ఇవ్వడం లేదు నన్ను ఇక్కడ నుండి పంపించడం లేదు శాలరీ ఇవ్వడం లేదు నాకు చాలా కష్టపెడుతున్నాడు వాకిలేసి ఇప్పుడు కూడా కొట్టినాడు నన్ను ఫోన్ అడుగుతున్న దానికే కొట్టినాడు ఇంతకుమించి ఏం తప్పు చేయలేదు నేను అనవసరంగా నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్ నాకు ఏదో విధంగా సహాయం చేయండి సార్ నన్ను ఒక నైట్ వేసుకున్నాను సార్ నేను నైట్ మొత్తం చింపేసి నన్ను వాకిలేసి బీగం వేసి కొట్టినాడు సార్ ఇక్కడ ఇంతమంది ముసలిళ్ళు ఉన్నా నాకు ఎవరు ఇడిపియడానికి కూడా వచ్చలేరు సార్ కొట్టలేదని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా అబద్ధం చెప్తున్నారు ఇంతమంది ఉన్నా కూడా నాకు ఇద్దరే సార్ ఇద్దరికి బాగా చెవులు వినిపిస్తాయి కళ్ళు కానొస్తాయి వాళ్ళు కూడా ఆయనకి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు సార్ నన్ను ముగ్గురు కలిసి హింసిస్తున్నారు సార్ కొడుతుంటే వాళ్ళు ఇద్దరు చూసుకుంటూ ఉన్నారు సార్ అయినప్పటికీ నాకు ఏ విధంగా సహాయం లేదు వాళ్ళ నుండి బయటికి పోనీయకోకుండా కొడుతున్నారు సార్ వాళ్ళకి కాటిపోయి అడుస్తుంటే కూడా బయటికి వాయిస్ వినిపిస్తుంది అని డోరు మూస్తున్నాడు మా సార్ నాకు నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు నాకు భర్త లేకుంటే మాత్రం నన్ను ఈ విధంగా టార్చర్ చేసే రైట్స్ ఉన్నాయా సార్ సార్కి ఏమైనా ఎందుకు నన్ను ఈ విధంగా హింసిస్తున్నాడు నన్ను ఏమన్నా ఉంచుకున్నాడా ఏమన్నా లేరు కదా నన్ను ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నా నన్ను పెళ్లి చేసుకున్నాడా ఏమన్నా తన వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ సార్ కూతురు వయసు ఉంది నన్ను ఇంత ఈ విధంగా సతాయిస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు సార్ మీరే న్యాయం చేయండి సార్ నాకు కొడుతున్నది బయట వాళ్ళు కూడా చూసినారు ఫస్ట్ డ్రెస్ వేసుకోమా డ్రెస్ వేసుకోమని వేరే వాళ్ళు నైట్ తీసుకొచ్చి నాకు కప్పినారు బయట వాళ్ళందరు చూసినారు బయట వాళ్ళని కూడా వాటిలు తీయని బయట వాళ్ళు అడుగుతుంటే కూడా ఏం మా సమస్యలు దండి ఉండే ఇంకొక ఆమె పరువులాలు ఉంది ఏం అది కుటుంబ సమస్య అంటది సార్ ఇది కుటుంబ సమస్య ఎట్లయితుంది సార్ నా కుటుంబం ఉంది ఏమైనా నా తోబుట్టులు ఉన్నారా నా పుట్టింటి వాళ్ళు ఉన్నారా నా మెట్టినింటి వాళ్ళు లేరుడా నాకు ఎట్లా కుటుంబ సమస్య అవుతుంది ఇది కర్నూలు జిల్లా కోసగి మండలం ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ కోసగి ఎంఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను బదిలీలు చేయడం సిగ్గుచేటన్నారు ఏక ఉపాధ్యాయ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని ఏఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్ ఈరేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్ ఈరేష్ మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ కోసగి మండల గ్రామాల్లో ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు కోసగి మండల గ్రామాల విద్యార్థులు అల్లాడిపోతుంటే ఎంఈఓ మాత్రం ఉన్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలని వారిని రిలీవ్ చేసి కొన్ని పాఠశాలల్లో ఏక ఉపాధ్యాయ పాఠశాలలుగా ఎంఈఓ చేశారని వారు మండిపడ్డారు బుధవారం చింతకుంట గ్రామంలో అఖిల భారత విద్యా సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించి ప్రధాన ఉపాధ్యాయుడితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రిలీవ్ చేసిన ఉపాధ్యాయులను వెనక్కి రప్పించి డిప్యుటేషన్పై వచ్చిన ఉపాధ్యాయులను ఏ పాఠశాల నుంచి అయితే వచ్చారో వాళ్ళని ఆ పాఠశాలకు పంపించాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులను కలుపుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు పురుషోత్తం ప్రకాష్ జానీ యూకోబ్ దేవపుత్ర లోకేష్ నబీషా ప్రభాకర్ ఆదాము అంజీ జాన్షాన్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే 500 మంది విద్యార్థులకు గాను కేవలం ఒక ఉపాధ్యాయులే ఉన్నారు. మొన్నటి రోజున అక్రమంగా కొన్ని పాఠశాలల నుంచి ఇక్కడికి డిప్యుటేషన్ వేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లను 6 మందిని రిలీవ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇక్కడికి వచ్చే టీచర్లు రాకముందే వాళ్ళని రిలీవ్ చేయడము మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను రిలీవ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి ఈ స్కూల్కి వచ్చేలా చర్యలు చేపట్టాలని
విద్యాశాఖ అధికారులను కోరుతున్నాను. అదే విధంగా మరి డిప్యూటేషన్ వేసిన స్కూళ్ళకి ఏ ప్రాంతంలో అయితే టీచర్లు ఇక్కడికి వచ్చారో వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళేలా ఎంఈఓ గారు కానీ విద్యాశాఖ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులను రోడ్డుపై పేటాయించి ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు. తిరుచానూరు వద్ద గల ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ప్రెస్ మీట్లో మంత్రి రోజా మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న యువత క్రీడాస్ఫూర్తిని వెలికి తీయడం కోసం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నుండి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 15,000 సచివాలయ పదిలి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు 46 రోజుల పాటు ఆటలు కొనసాగుతాయని తెలిపారు. బాలూరు సచివాలయ స్థాయిలో మొదలుకొని మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి మ్యాచ్లు జరగనున్నాయని, అందుకు తగిన విధంగా క్రీడా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరగనున్నాయని ఆమె తెలియజేశారు. వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 12 కోట్ల పైగా ప్రైజ్ మనీని 5 గేమ్స్కి కలిపి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వబోతున్నాం. మిగతా 42 క్రోర్స్ ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన కిట్స్ అన్ని సచివాలయాల్లో ఆడే వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారికి ఇవ్వటం కోసం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మొత్తంగా 58.94 కోట్ల రూపాయల్ని ఇంతవరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మనం కూడా కనీ విని ఎరుగని రీతిలో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 46 రోజులు ఈ రాష్ట్రం అంతా గ్రామ స్థాయి నుంచి కుగ్రామం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా పండగ వాతావరణంలో చేసుకునే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అండ్ ముఖ్యంగా మీరు చూస్తే గతంలో మీరు చూశారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా క్రీడా సంబరాలు అని పెద్ద ఎత్తున మరి 4 రోజులు చేయడమే కాకుండా దాదాపుగా 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రాణించిన వాళ్ళకి ట్రైనింగ్లో సపోర్ట్ చేసి వాళ్ళు నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడటానికి కూడా మనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న తిరుపతిలో చూశారు సీఎం కప్ని ఎంత ఘనంగా చేశాము. సో అలాగే ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం కూడా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చడమే కాకుండా చెడు అలవాట్ల వైపుకు వాళ్ళు పోకుండా మెరుగైన లైఫ్ని మెదక్ పట్నం రామ్దాస్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి. అనంతరం టపాకాయలు కాల్చారు, మిఠాయిలు తినిపించుకున్నారు. సీఎం కేసీఆర్ కి జిల్లా మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాలను కూడా ఈరోజు మనం మంజూరు చేస్తున్నాం. మన మెదక్ ముఖచిత్ర అభివృద్ధిలో ముఖచిత్ర బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారికి మరి వైద్యాత్మక శాఖ మంత్రులు హరీష్ గారికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది చరిత్రలో మరి సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఎన్నో రోజులుగా శ్రమించినటువంటి మన నాయకురాలు పద్మత గారు మరి మెడికల్ కళాశాలను మన మెదక్కు మంజూరు చేయించడం వారికి మరి ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
కేటాయించిన ప్లేస్ లో మరి ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి కూడా మళ్ళీ మంజూరైంది కాబట్టి ఆ పడకల ఆసుపత్రితో పాటు నర్సింగ్ కాలేజ్ కూడా మనకి ఇస్తున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఒక 5 నిమిషాలే జీవో వచ్చి ఒక 10 15 నిమిషాలే జీవో వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే మరి ఇక్కడ ఇంత మంది జమై మరి మా అన్నదమ్ములు మా ఇక్కడ చేరిన మా అక్క చెల్లెలందరూ కూడా 15-20 నిమిషాల్లోనే అందరు జమ ఇక్కడ పెద్ద పండుగ వాతావరణం సృష్టించడం జరిగింది మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే పొద్దున్నే మీడియా వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది నిన్న కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే మన త్వరలోనే మెడికల్ కాలేజ్ వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మాట ఇచ్చిందని చెప్పడం జరిగింది మరి జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జిల్లాకు రైలు రావడం అదేవిధంగా మెడికల్ కాలేజ్ రావడం ఇంకా కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఎంత మంచి మెడికల్ కాలేజ్ అంటేనే మరి ఇక్కడ దాదాపు హైదరాబాద్ నగరానికి వెళ్లకుండా పెద్ద ఆసుపత్రి వస్తుంది ఇక్కడ పేదవారికి మంచి వైద్యం అందుతుంది అసలు మనము నిజంగా కూడా పేదవారికి మంచి వైద్యాన్ని అందించినట్టయితే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసినట్టే కాబట్టి మరి ఇంత మంచి కాలేజీని మనకు కూడా అందజేసిన మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆరబిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆ గౌరవాన్ని కాపాడుతూ మా మెదక్ జిల్లా తరఫున మరి మీకు గౌరవాన్ని కాపాడుతూ ఇంకా ముందుకెళ్తూ మన గౌరవ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా గౌరవ కేటీఆర్ గారు కూడా మరి మెదక్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది ఇంకా కూడా భవిష్యత్తులో చేయాల్సిన పనులు ఉన్నాయి తప్పకుండా వాటి అన్నింటి కూడా ఒకటికొకటిగా చేసుకుంటూ పోతాం త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోతా ఉన్నాం ఒక నెల రోజుల లోపల ఆ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమంకి వచ్చినప్పుడు మనకు కావాల్సిన నిధులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తారు వాటన్నిటి ద్వారా ఏర్పాటు చేసినామా ఇక్కడ ఏం చేసినా మన ఆయనందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ గౌరవ కేసీఆర్ గారు జిందాబాద్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం ఎరుకల చెరువు గ్రామవాసి ఈడిగ జయన్న గౌడ్ కేఈ శ్యాంబాబు అనుచరుడు జయన్న గౌడ్ ఈరోజు దొంగ నోట్ల చలామండీలో పట్టుబడ్డారు. కర్నూలు పోలీసు 87,50,000 ఫేక్ కరెన్సీ 16,30,000 నకిలీ నోట్లు ఉన్నాయి అంటే రెండు గ్రూపుల దగ్గర ఒక గ్రూప్ దగ్గర 87 lakhs వర్త్ రూపీస్ ఇవి 16,30,000 సెకండ్ గ్రూప్తో సీజ్ చేయడం జరిగింది వారి దగ్గర రెండు బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మొదటి గ్రూప్ ఎవరైతే ఉన్నారో 90 lakhs ఫేక్ కరెన్సీ అని చెప్పే ముందర కరెన్సీ పైన ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ నమస్తే.